మునుగోడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ నేతలు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార జోరు పెంచారు. దేవులమ్మ నాగారంలో ఓటర్లకు పువ్వులను పంచుతూ బీజేపీకి ఓటేయాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమ. ప్రచారంలో బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందు బాటిల్లిస్తూ మద్యాన్ని విపరీతంగా విచ్చలవిడిగా పంచుతూ మాంసాన్ని జనానికి ఇస్తుంటే మేము ఇవాళ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ లక్ష్మీదేవికి పూజ చేసుకునేటువంటి కమలం పూలని ఇంటింటా ఇస్తూ వాళ్ళకి కమలం గుర్తును కూడా గుర్తు చేస్తూ ఆ లక్ష్మీ అమ్మవారి కృప ఇవాళ ఉన్నటువంటి మునుగోడు ప్రజలందరి మీద ఉండాలని వాళ్ళందరినీ కూడా మేమంతా కూడా కలిసి ఆకాంక్షిస్తూ ఇవాళ కమలం పూలతో వినూత్నమైనటువంటి ప్రచారం మా భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తోంది.